Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ లేఖపై ఆగని ప్రకంపనలు తాజాగా ఎవరేమి అన్నారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ లేఖ రాసి 10 రోజులు దాటుతున్నా ఇంకా దాని తాలూకు ప్రకంపనలు ఆగడం లేదు. జాతీయ మీడియాలో దీనిపై వరుస కథనాలు వస్తూనే ఉన్నాయి. టీవీల్లో చర్చలు సాగుతూనే ఉన్నాయి. న్యాయ నిపుణులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమ వాణి వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా పలువురు ప్రముఖులు ఈ లేఖపై స్పందించారు. జగన్ లేఖ రాయడంలో తప్పేమీ లేదని సమర్థించారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే జగన్ లేఖను స్వాగతించారు. ఆరోపణలపై విచారిస్తేనే అసలు నిజాలు తెలిసేది, కానీ అసలు విచారణ జరపకూడదంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇదే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ జగన్ లేఖ రాయడాన్ని తప్పుపడుతూ కొద్ది రోజుల క్రితం తీర్మానం చేయడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలహాబాద్ హైకోర్టులో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దంతులూరి శ్రీనివాస రంగనాథ వర్మ కూడా జగన్ లేఖ రాయడం కరెక్టేనని అన్నారు. ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయకూడదని ఎక్కడా లేదు, రాయవచ్చు. దాన్ని బహిర్గతం చేయడం వల్ల తీవ్రత పెరిగింది, దేశంలో చర్చకు దారితీసింది. గతంలో చాలా మంది ఇలా రాశారని ఆయన చెప్పారు. అంతేకాదు, ఆయన మరో అడుగు ముందుకు వేసి 2004లోనే భారత న్యాయ వ్యవస్థపై పరిశోధన చేసిన బ్రిటన్ లోని బర్మింగ్హోమ్ యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి న్యాయ వ్యవస్థపై మంచి పట్టు కలిగి ఉన్నారని తన పరిశోధన పత్రంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. పరిశోధన పత్రంలో ఆ ముఖ్యమంత్రి పేరు కూడా ఉదహరించారు. ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ కూడా దాదాపుగా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని, న్యాయ వ్యవస్థకు కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య ఘర్షణ ఉండకూడదని అన్నారు. ఈ రెండు వ్యవస్థలు రాజ్యాంగానికి మూలస్తంభాలు అని అభివర్ణించారు. న్యాయ వ్యవస్థలోని లోపాలపై ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి లేఖ రాయడంలో తప్పులేదని అన్నారు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి వ్యవస్థలో చోటు చేసుకున్న లోపాలపై ఆధారాలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. ఎవరో ఒక వ్యక్తి అవినీతి పరుడు అయినంత మాత్రాన వ్యవస్థకు ఎప్పటికీ కళంకం కాబోదన్నారు. సుపరిపాలన సాధనలో న్యాయ వ్యవస్థ పాత్ర అన్న అంశంపై గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా జస్టిస్ బి చంద్రకుమార్ ప్రసంగించారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రఖ్యాత న్యాయ నిపుణుడు, సమాచార చట్టం మాజీ కమిషనర్, బెన్నట్లా యూనివర్సిటీ డీన్ మాడభూషి శ్రీధర్ కూడా జగన్ కు తన మద్దతు తెలిపారు. మాడభూషి శ్రీధర్ రామోజీరావుకు కూడా దగ్గర వ్యక్తి కావడం విశేషం. ఈనాడు వ్యాసకర్తగా ఆ సంస్థతో మంచి అనుబంధం కూడా ఉంది. అలాంటి వ్యక్తి కూడా జగన్ రాసిన లేఖలో న్యాయం ఉందని కొండబద్దలు కొట్టారు. రాష్ట్రానికి అధినేతగా తనకు వచ్చే నివేదికల్ని, వాటిలో ఏదైనా సమాచారం రాష్ట్రానికి నష్టం కలిగించేట్లు ఉంటే దాన్ని కేంద్రానికి తెలపడం ముఖ్యమంత్రి విధి అని శ్రీధర్ తెలిపారు. తప్పులను రహస్యంగా ఉంచాలనుకోవడం తప్పు అని, వాటిని బహిరంగపరచాలనుకోవడం ఏ విధంగా తప్పు అవుతుందని ప్రశ్నించారు. జగన్ రాసిన లేఖను బహిరంగపరచడంలో తనకు ఎలాంటి తప్పు కనిపించలేదన్నారు. జగన్ కు ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆయన రాసిన లేఖలో ప్రతి అక్షరం సూపర్బ్ అని మెచ్చుకున్నారు శ్రీధర్. చాలా హుందాగా ప్రధాన న్యాయమూర్తిపై విశ్వాసం ఉంచుతూ ఏపీ హైకోర్టును సమున్నత న్యాయస్థానంలో నిలపడానికి మీకు తోచిన చర్యలు తీసుకోవాలంటూ లేఖలో జగన్ పేర్కొన్నారని, ఆ లేఖ చాలా హుందాగా ఉందని అన్నారు. పైగా జగన్ లేఖలో తనకు నష్టం జరిగినా పర్వాలేదు, రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశం స్పష్టమవుతోందని అన్నారు. తనపై అనేక కేసులు ఉన్నా కూడా తనపై కక్ష గడితే వ్యక్తిగతంగా తనకు నష్టం కలుగుతుందనే భయం లేకుండా జగన్ లేఖ రాయడాన్ని ఆయన ప్రశంసించారు. జగన్ కేసుల విచారణ జరుగుతోంది హైదరాబాద్ సిబిఐ కోర్టులో అని, ఏపీ హైకోర్టును భయపెట్టడానికి ఆయన లేఖ రాశారని అనడంలో అర్థం లేదని వివరించారు. గతంలో చీఫ్ జస్టిస్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసిన చరిత్ర ఢిల్లీ బార్ కౌన్సిల్ కి ఉందని, అలాంటి వారు ఇప్పుడు కోర్టుల గౌరవం గురించి మాట్లాడుతూ జగన్ లేఖను వ్యతిరేకించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఇదే విషయమై జగన్ పై కోర్టులో వేసిన పిలుపుపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. చట్టం రాజ్యాంగం గురించి ఓనమాలు తెలియని వ్యక్తులే ఇలాంటి విషయాలపై పిలు వేస్తుంటారని చెప్పారు. గతంలో న్యాయమూర్తులపై లైంగిక ఆరోపణలు సైతం వచ్చాయని, కొంతమందిపై ఎఫ్ఐఆర్లు నమోదైన సంఘటనలు ఉన్నాయని ఆయన చెప్పారు. 1976లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కె వీరస్వామిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద లంచాలు తీసుకుంటున్నారని అప్పటి ముఖ్యమంత్రి ఆరోపణలు చేయగా ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని గుర్తు చేశారు. తమపైనే ఆరోపణలు వచ్చినా తప్పించుకోకుండా విచారణకు సిద్ధమైన జడ్జీలు ఉన్న చరిత్ర భారత న్యాయ వ్యవస్థకు ఉందని, జగన్ లేఖ విషయంలో కూడా అలానే జరగాలని ఆయన అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ అవుతారా లేదా, ఆయన దోష నిర్దోష అనే విషయాలను పక్కన పెట్టి ముందుగా ఆయనపై విచారణ జరిపించాలని, అప్పుడే న్యాయస్థానాల గౌరవం పెరుగుతుందని ఆయన చెప్పారు.
రహస్యం పేరుతో విచారణ జరపకుండా చూడడం న్యాయస్థానాల గౌరవాన్ని తగ్గిస్తుందని మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు.